దేవుని మహిమపరచుడే అనే ఈ కార్యక్రమానికి స్వాగతం. దేవుడు నాకు ఇచ్చిన సదావకాశాన్ని బట్టి మరొకసారి సంతోషిస్తున్నాను. విజయ్ కుమార్ అని నేను మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ప్రార్థన చేసుకున్నాం. దయగలిగిన మా తండ్రి, కృప కలిగిన మా దేవాన్ని ఘనమైన శ్రేష్టమైన నామాలు స్తోత్రాలు. మీరు సజీవుల గురించి ఉన్నారు కనుక మేము మీ మానక స్తుతించుటకును, మీ నామమును అనేకులకు ప్రచురపరచుటకును, మాకు ఇవ్వబడిన మీ జ్ఞానమును ఉపయోగించి అనేకులకు నీ కుమారుని యొక్క వాక్యమును గురించి బోధించగలిగే శక్తి సామర్థ్యములను మాకు అనుగ్రహించగలరని మన చేయించిన వీటికి మన ఆయన ఈ ఉదయకాల ధ్యానాంశ కార్యక్రమంలోను ఇలాగను కొనసాగించటకు ఇచ్చిన శక్తి సామర్థ్యాన్ని బట్టి స్తోత్రాలు తెలియజేసుకుంటూ పాలు పొందుతున్న ప్రతి ఒక్క బిడ్డను మీరు దీవించమని యేసు క్రీస్తు నామమున మిక్కిలి ఉనంగా బ్రతిమాలు వేడుకొనిచ్చిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. ే పగలు మీ పద సే దీవదాయక చేరుటమేలు సాటి దేవుడనే నాదు కోటయునివే సాటి దేవుడనే నాదు కోటయునివే పరమ పురిలో వరదా మిలతము దూత జనములు తుతులను కలిపి శుద్ధుడు పరిశుద్ధుడను చూడనివే శుద్ధుడు పరిశుద్ధుడను చూడనివే రేణి పగలు నీ పగ పే జీవదాయక చేరుటమేలు సాటి లేని దేవుడనివే నాడు కోట కొండయునివే సాటి లేని నీవే నాదు కోట కొండయునివే జిగతమందే మానవులంతా పరమ కుమారి ప్రభుడవు నీవే సృష్టికర్తను మనసి జనుడు సృష్టిని పూజించుటకృష్టికర్తను మనసి జనుడు సృష్టిని పూజించుటకగుణ వేయి పగలు మీ పద పే దీవదాయక చేరుటమేలు సాటి లేని దేవుడనివే నాదు కోట కొండయునివే సాటి లేని దేవుడనివే నాదు కోట కొండయునివే పెంట గోపల నుండి దీనులా పైకి లేపు ప్రభుడవునివే పైకి లేపు ప్రభుడవునివే గర్వ మనసి గడ్డలు దింపి గనులనైనా మే పవగడి
गर्व मन से गल दिन बे गणल नहीं नाम पव गे पगल नी पद से रे जीव दायक से कमेलो साथ लेनी देवी रे नाद पोता पंडयनी रे साथ लेनी देवी रे नाद कोटा पंडयनी रे नयन मुट पंडे निजा नीद शरण शरण देवा నీదు శరణం శరణం దేవా రాజులను ధరణం ముటకంటే రాజరాజవు నాకాశ్రయము రాజులను ధరణం ముటకంటే రాజరాజవు నాకాశ్రయము పగలు నీ పదసే జీవదాయక చేతమేలు సాటి లేని దేవుడని నాదు కోట కొండయుని సాటి లేని దేవుడని నాదు కోట కొండయుని అగ్నివాసనంటా కొండ అరణ్యగోళకు నుండి నదేవా సింహ కోను ఆడుకున్నాడు పగలు నీ పగసే జీవదాయక చేతమేలు సాటి లేని దేవుడని నాకు కోట కొండయు సాటి లేని దేవుడని నాకు కోట కొండయు పరమ గురువు ప్రభులకు ప్రభులవు పరము జే పదము నీవే పరమ గురువు ప్రభులకు ప్రభులవు పరము జే పదము నీవే అడుగు జాడలు నడచిన మానుకు ప్రాణముతో అడుగు జాడలు నడచిన హానుకు పరము జే ప్రాణముతో రే పగలు నీ పగసే జీవదాయక చేతమేలు సాటి లేని దేవుడని నాదు కోట కొండయు సాటి లేని దేవుడని నాదు కోట కొండయు ఉదయకాల సమయంలో విజయ్ కుమార్ అని నేను వందనాలు తెలియజేసినాను. ఈ సమయంలో నిన్నటిదనాన్ని మనము రెహబోము యెరోబోము యొక్క శక్తి ఎలాంటిదో ఇద్దరిది మనం ఆలోచన చేయటం జరిగింది. ఇద్దరిని ఆలోచన చేసినప్పుడు మనకు ఒకటి అర్థమవుతుంది కదా, పేరు చెప్పేది దేవుడి పేరే, పేరు ఎవరిది దేవుడే. కానీ ఒకళ్ళేమో శరీర సంబంధంగా పోరాడుతున్నారు, అంటే శరీర సంబంధమైన వాటిని ఆశ్రయించి పోరాడుతున్నారు, మరికొంతమంది ఆత్మ సంబంధమైన వాటిని అనుసరించి పోరాడుతున్నారు. ఇప్పుడు ఎవరు నెగ్గారు ఇద్దరిలో? శరీర సంబంధమైన వాటిని ఆశ్రయించిన వాడు నెగ్గాడా, ఆత్మ సంబంధమైనటువంటి వాటిని ఆశ్రయించిన వాడు నెగ్గారనంటే ఖచ్చితంగా రెహబాము ఆత్మ సంబంధమైన వాటిని ఆశ్రయించాడు కాబట్టి ఆయన గెలవటం జరిగింది. కాబట్టి ఈ భూమి మీద కూడా ఇప్పుడున్నటువంటి లోకంలో కూడా అందరూ దేవుడి పేరు మీద
ముందుకు వెళ్తున్నారు. అయితే దేవుడి పేరు మీద వెళ్తున్నారు కదా అని అందరూ కూడా పరలోక రాజ్యానికి హక్కుదారులుగా ఉంటారని అంటే అవదు. ఎందుకనంటే ఇందులో దేవుడి పేరు మీద చెప్పుకుని శరీర సంబంధమైన వాటిని ఆశ్రయించి వాటిని అనుసరించి నడుచుకునే వాళ్ళు ఎవరూ కూడా దేవుని రాజ్యానికి వారసులు కాదు. ప్రకటన గ్రంథంలో కూడా స్పష్టంగా చెప్పాడు. గ్రారాధికులు కూడా ఉన్నారు అందులో. కాబట్టి ఖచ్చితంగా ముందున్నటువంటి ఆ జబ్బుని మాన్పించుకోవాలని, ఎవరైతే ఇంకా దేవుడి యొక్క శక్తిని ఎరుగక పొరపడుచున్నారో వారందరూ కూడా దేవుని యొక్క శక్తిని ఎరగాలని ప్రభు పేరు కోరుతున్నాను. చూశారు కదా, నిన్నటి దినాన్ని మనం చూచాం, అంతకుముందు చూచాం, ఎన్నో ఉదాహరణలు మనం చూస్తున్నాం. దేవుని యొక్క శక్తి అపారమైనది, దాన్ని గ్రహించటానికి మనుషుడికి అసాధ్యము. ఆయన జ్ఞానాన్ని తెలుసుకోవాలన్నా అసాధ్యము, ఆయన ఎందుకు ఇలా చేశాడన్నా తెలుసుకోవాలన్నా అసాధ్యము. కాబట్టి అంత సర్వశక్తి కలిగినటువంటి దేవుడు అన్నిటిపైన శక్తిమంతుడై ఉన్నాడని తనను తాను కనపరుచుకుని ప్రచురపరుచుంటుండగా ఇంకను కూడా మనం ఏ భౌతిక సంబంధమైన దాన్ని ఆశ్రయించాల్సిన పని ఎందుకు వచ్చింది? భౌతిక సంబంధమైన వాటిని చేయాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? కనుక దయచేసి ప్రతి ఒక్కరును కూడా ఆత్మ సంబంధికులుగా ఆలోచన చేయాలని కోరుతున్నాను. మరొక విషయం, మనం యెహోవా దేవుని గురించి యొక్క అదృశ్య లక్షణాల గురించి మనం ఆలోచన చేయించినాం. దేవుని యొక్క అదృశ్య లక్షణాలు ఎలా ఉంటాయి, ఏంటి? ఆయన మనకు తండ్రి ఉన్నాడు కాబట్టి ఆ తండ్రి యొక్క ఆలోచన ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడా మనం పరిశీలన చేయించినప్పుడు బైబిల్ గ్రంథం నిజంగా మనకి గొప్ప రుజువై ఉన్నది. చాలా గ్రంథాలు ఉన్నాయి, చాలామంది ఫలానా వాళ్ళు అలా చెప్పారు ఇలా చెప్పారని ఎవరో చెప్పడం తప్ప ఎవరో తమకు తాముగా ఇది ఇలాగా ఇది నిజమని ధృవీకరించేటువంటి సందర్భం ఏది కూడా మనకి ఏ గ్రంథాల్లో ఏ మత గ్రంథాలలో ఉండదు. కేవలం బైబిల్ గ్రంథంలో మాత్రమే సృజించిన వాడు మాట్లాడాడు. సృజించిన వాడు తన సాక్ష్యాన్ని ఇగో ఇది ఇలాగ ఉంటుందని చెప్పి ఆయన ప్రతి చోట కూడా మాట్లాడడం జరిగింది. కాబట్టి ఇంత గొప్ప దేవుడు ఆయనను రుజువుపరిచినటువంటి గ్రంథము మన చేతిలో ఉంటుండగా మనం ఇంకా మరీ ఎక్కువైనటువంటి భక్తి శ్రద్ధలతో ఆయనను సేవించవలసినటువంటి అత్యవసర పరిస్థితి ఉందని ప్రభు పోత మిమ్మల్ని అందరినీ కూడా కోరుతున్నాను. మరొక సంగతిని మనం తండ్రి అయినటువంటి దేవుని కోసం మనం తెలుసుకుందాం. దేవుడు అనేవాడు అసాధ్యమైనది ఏది లేకుండా ఉంచాల్సినటువంటి అవసరం ఉంది. అంటే తనకు అసాధ్యమైనది ఏది ఉండకుండా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ భూమి మీద దేవుళ్ళు అనబడేవారు, దేవతలు అనబడేవారు, అనేక మంది మనం చూస్తున్న మనుషులు కూడా రకరకాలుగా పిలువబడుతున్నారు. అయితే దేవుడు అని పిలిపించుకునేటప్పుడు నాకు అసాధ్యమైనది ఏదైనా ఉందా అనే ఆలోచనకు రావాలి. బైబిల్ గ్రంథంలో దేవుని గురించి చక్కని పదం వాడబడింది ఏమనంటే స్తోత్రార్హుడు అని లేదా పూజార్హుడు అనే పదాలు వాడబడ్డాయి. అంటే ఎందుకు స్తోత్రార్హుడు, ఎందుకు పూజార్హుడు అని అంటే ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు కనుక ఆయన పూజార్హుడు. హీఈజ్ రెవరెండ్. రెవరెండ్ అనే పదం ఎవరు పెడతారు తోకలు తగిలించుకోవడానికి, అది మీ అత్తగారు ఇంటి పేరు కాదు, లేకపోతే మీ పుట్టింటోళ్ళ పేరు కాదు. ఎవరు పెడతారు ఎదర పెట్టుకుని ఒక బైబుల్ ట్రైనింగ్ అయ్యి ఒక సర్టిఫికేట్ తెచ్చుకుని ఆ సర్టిఫికేట్ దాన్ని పెట్టి సర్టిఫికేట్ దానికి సంబంధమైనది ఇదేమన్నా సర్టిఫికేట్ ద్వారా ఇచ్చిదా? కాబట్టి చాలామంది అసలు దేవునికి రావాల్సినటువంటి ఘనతను మధ్యలో దొంగతనం చేసేస్తున్నారు. విమానం హైజాక్లు అన్నారా, విమానం హైజాక్లు, రాజకీయ నాయకులను హైజాక్ చేయటం, లేకపోతే ఇంకా మనుషులను ఎత్తుకుపోవటం, ఇవన్నీ హైజాకింగ్ ఉంటుంది కదా. అలాగనే దేవుడికి రావాల్సినటువంటి ఘనతను కూడా హైజాక్ చేసేస్తున్నటువంటి మనుషులు అనేక మంది ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. అయితే ఈ దినాన్ని మనం పరిశీలన చేయాలి. అసలు దేవుని యొక్క దృష్టిలో అసాధ్యమైనది ఏదైనా ఇప్పుడు దాకా మీరు కనిపెట్టారా? యెహోవా దేవుని యొక్క దృష్టిలో ఆయన ఇప్పుడు దాకా ఏది కూడా నాకు అసాధ్యమైనది ఉంది అని ఆయన ఎక్కడా చెప్పలేదు, లేదా జరిగినటువంటి క్రియల ద్వారా ఎక్కడా కూడా ఇదిగో ఇది చేయలేకపోయాడు దేవుడు అనేటువంటి పరిస్థితిని కూడా మనం చెప్పలేం. అందుకనే మొన్నటి దినాన్ని మనం ఇస్రాయేల్ మధ్య జరిగినటువంటి సంభాషణ, మోషే ఇస్రాయేల్ గురించి ప్రార్థన చేసినప్పుడు వారు చేసినటువంటి 10 అపరాధములు, బయటకు వచ్చిన తర్వాత చేసినటువంటి 10 అపరాధముల విషయంలో దేవుడైన యెహోవా వారిని మట్టు పెట్టాలనుకున్నాడు.
అర్థాత్ ఇప్పుడు మోషే దేవుడైనటువంటి యెహోవాకు ప్రార్థన చేసి ఆయనను బ్రతిమాలుకుని, నాయన ఇక్కడే నువ్వు అందరినీ సంహరిస్తే ఈ దేవుడికి శక్తి చాలక ఇక్కడ చంపేశాడు అని అంటారు అన్నాడు. అంటే దాని అర్థం ఏంటి, మోషే భౌతికంగా ఆలోచన చేశాడు, దేవుడు ఏమంటున్నాడు అని అంటే వేలు కాకపోతే ఇంకా నేను మనుషులకు మీ ద్వారా పుట్టించుకుంటాను అన్నాడు. మోషే అడిగింది ఏంటంటే ఇప్పుడున్న వాళ్ళతోటే తీసుకెళ్ళాడు తప్ప మళ్ళీ కొత్తగా వద్దన్నట్టుగా ఆయన బతిమాలాడు. కాబట్టి ఈ ఆలోచన మన వరిదూరు మధ్య జరిగినటువంటి సంభాషణను మనం పరిశీలన చేస్తే కనుక దేవుడికి అసాధ్యమైనది ఏది లేదు అని గుర్తెరగాలి. మనం పాత నిబంధన గ్రంథంలో కూడా ఏమైతే ఆలోచన చేస్తామో కృత నిబంధన గ్రంథంలో కూడా అదే చూస్తున్నాం. రాళ్ళ వలన దేవుడు పిల్లలను కలుగు చేసుకోగలిగిన వాడు అని మనం ఎన్నిసార్లు మాట్లాడతాం. కాబట్టి సందర్భం వచ్చినప్పుడల్లా ఆ విషయాన్ని మనం గుర్తు చేసుకుంటున్నామంటే దాని అర్థం ఏంటంటే యెహోవా దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. ఎందుకని, ఆయన పూజార్హుడు, ఆయన స్తోత్రార్హుడు. నేను ఒక మాట మాట అయితే చెప్పాలనుకుంటున్నాను. ఎవరు పేరున ఎదర రెవరెండ్ అనే పదాన్ని తగిలించుకున్నారో వాళ్ళని నేను అడుగుతున్నా, ఏమయ్యా నువ్వు పూజార్హుడు కదా, రెవరెండ్ అంటే అర్థం నీకు తెలుసా? మొట్టమొదటిది. రెండు, రెవరెండ్ అంటే నువ్వు పూజార్హుడవు. మరి నువ్వు పూజార్హుడు అయితే నీకు ఏదైనా అసాధ్యమైనది ఉందా, లేకపోతే అన్నీ సాధ్యమేనా అని నువ్వు చెప్పాలి. నీకు అసాధ్యము అని నీకు అనిపించిందనుకో ఫలానా చేయటం, నువ్వు వెంటనే నువ్వేం కాదు, పూజార్హుడు కాదు, నువ్వు స్తోత్రార్హుడు కాదు, ఆ పేరు నువ్వు పెట్టుకోకూడదు. అది ఎవరి పేరు? దేవుని పేరు. బైబిల్ గ్రంథంలో అందుకనే కొన్ని పేర్లని లిమిటెడ్గా వాడాడు. లిమిటెడ్గా అంటే అతి తక్కువ సార్లు ఆ ప్రస్తావన. ఎందుకనంటే ఆ ప్రస్తావన తెచ్చినప్పుడు దాని అర్థం ఏంటంటే అది యెహోవా దేవునికి సంబంధించినది, ఆయనకు అసాధ్యమైనది ఏది లేదని చెప్పటానికి వాడబడ్డాయి. ఆయనకు వాడబడిన పదాలను నేను తగిలించుకుంటానే అట్ట. నేను బైబిల్ ట్రైనింగ్ అయ్యానండి, 2 సంవత్సరాలు అయ్యాను, నేను డాక్టరేట్ చేశాను. కాబట్టి నేను డాక్టరేట్ చేశాను కాబట్టి నేను 62 22 పెట్టుకుంటానంటే ఎలాగా? అంటే దేవుని యొక్క పేరు కూడా దొంగతనం చేస్తావా? కాబట్టి మనుషులకు అర్థం కాలేదు. ఇప్పుడు నన్ను చాలామంది అడుగుతూ ఉంటారు, మీరు రెవరెండ్ అండి అంటారు. ఏం నేను రెవరెండ్ ఏంటి, నాకు అసాధ్యమైనది ఏదైనా ఉందా, నాకు ఏ అసలు నేనేం సాధ్యం చేయగలను, ఏమి అసాధ్యం నాకు అని పరిశీలన చేసుకుంటే నేనేంటి పూజారిని. అంటే చాలామందికి దీని అర్థం తెలియదు. కాబట్టి అది ఎందుకొరకు ఆ పదం బైబిల్ గ్రంథంలో వాడబడిందో అవగాహన లేని ఉండటం వలన ప్రతి మనుషుడు కూడా ఊళ్ళో వరుతున్నాడు. ఒక ట్రైనింగ్ అయిన తర్వాత ఒక 2 సంవత్సరాలు 10వ తరగతి ఫెయిల్ అవునాయి, ట్రైనింగ్ అవగానే ఎక్కడో మూల పోయి అక్కడ ట్రైనింగ్ ఆ ట్రైనించి రాగానే ఊళ్ళో అందరికీ కొత్తగా తెలిసేలాగా రెవరెండ్ అనే పదం ఆహో పెద్దోడు అయిపోడు అనమాట అని తెలియాలి. అసలు నువ్వు ఎందుకు పెట్టుకుంటున్నావు, నువ్వు నీలో బుద్ధిహీనత దాగి ఉంది కాబట్టి నువ్వు అలా పెట్టుకుంటున్నావు. అసలు మన దేవుని యొక్క జ్ఞానాన్నే పరిశోధించటం అసాధ్యంరా బాబు అని అంటే ఇంకా ఆయన పేరుని పెట్టుకోవడానికి మనకి ఎలాగా? యశగ్రంథం 40:28 మనం చూసినప్పుడు దేవుని గూర్చినటువంటి జ్ఞానమును శోధించుట అనేది అసాధ్యము. అక్కడ వ్రాయబడినది సంగతి ఏంటంటే భూదిగంతములను సృజించిన యెహోవా నిత్యుడవు దేవుడు, ఆయన సొమ్మశిలడు అలయడు, ఆయన జ్ఞానమును శోధించుట అసాధ్యము అని అన్నాడు. అంటే దాని అర్థం ఏంటి, ఆయన గురించి తెలుసుకోవడానికే నీకు సరిపోదు, నువ్వు తెలుసుకున్నది కూడా కొద్దిగానే, అంతా తెలుసుకోవాలనంటే నీ వల్ల కాదు అని చెప్తున్నాడు ఆయన. అందుకని ఇప్పటికీ కూడా ఎంతమంది ఎన్ని కోట్లు తగలేస్తున్నారో, భూమి ఎలా ఏర్పడింది, సృష్టి ఎలా ఏర్పడింది, ఇప్పటికి ఇంకో ఒక క్లారిటీ రాలేదు. బైబిల్ చదివిన వాళ్ళందరం కూడా మనం బైబిల్ నమ్ముతాం కాబట్టి మట్టి నుండి సృజింపబడిన వారం అని మనం అందరం నమ్ముతాం. అది వాస్తవం కూడా, ఎందుకంటే మన శరీరం నుంచి వచ్చేది మట్టే. ఇంకా కొన్ని కోట్లు తగలేస్తున్నారు, ఏంటిది కోతి నుంచి పుట్టాడా కుక్క నుంచి పుట్టాడా అని. సో ఇవన్నీ కూడా ఇంకా చాలామంది ఇంకా ఏంటంటే ఒకటి తొడలోంచి, ఒకటి తలలోంచి, ఒకటి జబ్బల్లోంచి, ఒకటి మోకాల నుంచి వచ్చాయని కొంతమంది ఈ అజ్ఞానం చూసారా,
ఇది మనుషుడికి అలా శాశ్వతంగా ఉండిపోతుంది. కొంతమంది కారణం ఏంటంటే వారు దేవుని యొక్క జ్ఞానాన్ని శోధించలేరు. మరికొంతమంది దేవుని యొక్క జ్ఞానాన్ని శోధించడానికి బయలుదేరినా వారు తెలుసుకునేటువంటి అవకాశం కూడా లేదు. ఎందుకని? దేవుని యొక్క జ్ఞానమును శోధించుట నరునికి అసాధ్యము. తెలుసుకోవటం అండ్ జ్ఞానానికి అర్థం చేసుకోవటం మనకు అసాధ్యం. చూడండి, వర్షం ఎప్పుడు వస్తుందో కరెక్ట్గా మీరు చెప్పండి. మీకేమని తెలుసా? వాతావరణ కేంద్రానికి ఏం తెలుసా? వాళ్ళు ఎప్పుడు చెప్తారు? సముద్రంలో, సముద్రం మధ్యన వాతావరణ విషయంలో మార్పులు కలుగుతాయి. ఆ కలిగినప్పుడు అవి సముద్రం పైనుండి తుఫాన్ లెగుస్తారు కాబట్టి దానిని బట్టి తెలుసుకుంటారు. అది పైకి వచ్చాక తెలుసుకుంటారు వాళ్ళు. అప్పుడు దాకా వాళ్ళకే తెలియదు. కానీ మరి ఎవరు రేపుతున్నారు? ఎవరు ఎలా వర్షాన్ని రప్పిస్తున్నారు? నీకేం తెలుసా? గాలి డైరెక్షన్ మార్చుకుంటుంది. ఇటు మార్చుకుంటుంది, అటు మార్చుకుంటుంది. ఎటు వస్తుంది ఇప్పుడు కరెక్ట్గా ఈ రోజు ఎలా వస్తుందని చెప్పండి. గాలి దానికి ఏమైనా వాల్యూ ఉందా? ఏమీ లేదు. ఎందుకంటే గాలి మాట్లాడటం కదా, అంటే మనకి అంత సులువుగా ఉంటుంది. కాబట్టి నువ్వు అంత సులువైన దాన్ని నువ్వు చెప్పు, పోనీ ఎలా వస్తుందో. సూర్యుడు ఎంత పెద్దగా ఉన్నాడు, ఎల్లు ముట్టుకుని ఒకసారి వచ్చాయి. చంద్రమండలానికి వెళ్ళడానికి కోట్లు కోట్లు ఖర్చు పెడుతున్నారు. ఏ సూర్యమండలానికి ఒక్కసారి ఇల్లు వచ్చేచ్చితే అవుద్దా? అదనమాట, దేవుని యొక్క జ్ఞానమును అర్థం చేసుకోవాలని అంటే నీకు ఈ జీవితకాలం సరిపోతుంది. దాన్ని పరిశోధించాలన్నా కూడా నిన్ను నేను తెలుసుకునే నమ్ముతానండి అంటారు కొంతమంది దేవుని గురించి. నిజ దేవుడు మీ దేవుడైతే నేను అన్నీ తెలుసుకున్నాక నేను దిగుతానండి కార్యాచరణకి. నేను మరి కరెంట్ కూడా మంచిదో కాదో తెలుసుకోవడానికి స్విచ్ బోర్డులు వేలెడతావా? పెట్టవు కదా. అలాగనే దేవుని గురించి ఆయన సృష్టి చెప్తున్నప్పుడు కరెంటు ఉన్నదని లైట్లు వెలిగి ఫ్యాన్ తిరుగుతున్నప్పుడు మళ్ళీ స్విచ్ బోర్డులు పెట్టి కరెంటు ఉందా లేదో చెక్ చేస్తానని అంటే కుదరదు కదా. అది అవివేకం అన్నమాట. అలాగనే దేవుని యొక్క జ్ఞానాన్ని పరిశోధించడం కూడా అవివేకం. అందుకని ఆయన గురించి చెప్పినట్టు మీకు ఇందాక నేను సందర్భం చెప్పలేదు. కీర్తన గ్రంథం 111:9 ఆయన నామం పూజింపదగినది అని అన్నాడు. ఆయన నామం ఒక్కటే పూజింపదగినది. ఇంగ్లీష్లో దాన్ని ఏమన్నాడంటే హోలీ అండ్ రెవరెండ్ ఇన్ హీజ్ నేమ్. ఇన్ హీజ్ నేమ్ ఆయనకే సాధ్యం, ఆయన నామమే పూజింపదగినది అని అన్నాడు. మరి నువ్వెవరో అంటే రెవరెండ్ అనేటువంటి పదంలోనే ఆయన యొక్క గొప్పతనం తెలియచేయబడుతుంది. ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు అని బైబిల్ గ్రంథంలో కొన్ని పదాలు ఎవరు పెడితే వాళ్ళు పెట్టుకోవడానికి సూట్ అవదు. చూడండి, ఇప్పుడు నేను చెప్పాను కదా రెవరెండ్ అనే పదానికి అర్థం ఏంటి? పూజింపదగిన వాడు అని అర్థం. మరి నిన్ను పూజిస్తారా? నిన్ను పూజిస్తారు? దేనికి పూజిస్తారు నిన్ను? నువ్వు రెవరెండ్ అని పెట్టుకుంటే, ఇప్పుడు నేను రెవరెండ్ అని పెట్టుకున్నాను అనుకోండి, నన్ను పూజిస్తారా మీరు? నేను మనిషిని కాదా? నేను చచ్చిపోనా? నేను దేవుని చేతి పని ఉన్నానా లేదా? ఉన్నప్పుడు నేను పూజింపదగిన వాడినేంటి అంటే అర్థం లేదనమాట. కనుక ఎవరైనా అలాంటి పేర్లు పెట్టుకుంటే తీసిపోడండి. చక్కగా మీకు పేరు పెట్టాడు దేవుడు. ఏమన్నాడు మిమ్మల్ని? నా కుమారుడు అని మిమ్మల్ని చక్కగా పిలుస్తున్నాడు. మనల్ని ఏం పిలుచుకోమన్నాడు? సహోదరుడా, ఓ సోదరి అని పిలుచుకోమన్నాడు. అది సరిపోవా? అంటే మనం దేవుని యొక్క వాక్యాన్ని ఎరుగక చేసేటువంటి పనులు కొన్నిసార్లు మన అవివేకాన్ని ప్రదర్శిస్తూ ఉంటాయి. జకర్య గ్రంథం 8:5 ఇస్రాయేల్ ప్రజలకి ఒక వాగ్దానం చేశాడు. ఏమనంటే సియోను యొక్క ప్రాంతం అనగా యెరూషలేము మరలా దేవుని యొక్క పురమని, పరిశుద్ధ పర్వత పురమని పిలువబడుతుందని ఇవన్నీ వాగ్దానం చెప్పిన తర్వాత ఆ కాలమందు వృద్ధులు, చిన్నపిల్లలు అందరూ కూడా ఇది ఇలా జరుగుతుంటుండగా చూసి ఆశ్చర్యపోతారు. అందరికీ ఇది ఆశ్చర్యంగా ఏంటి, పాడైపోయిన ఈ యెరూషలేములో, శాపగ్రస్తమైనటువంటి యెరూషలేములో మరలా పరిశుద్ధ పర్వతం రావటమా, అనగా మళ్ళీ దేవునికి మందిరం కట్టబడటమా అని ఆశ్చర్యపోతారు. కానీ ఇది నాకు ఆశ్చర్యముగా తోచునా అని దేవుడు అడుగుతున్నాడు. ఇది నాకు మనుషులకి ఇది ఆశ్చర్యము, మనుషులకి ఇది ఆశ్చర్యము, నాకు ఇది ఆశ్చర్యమా?
కాదు కదా, అందుకనే యేసుప్రభు వచ్చాడు ఆయన యెరూషలేములోనే మరి ఆ కార్యక్రమాలన్నీ చేయటం, సంఘం స్థాపించబడటం, ఇవన్నీ మనకు తెలుసు. కాబట్టి ఇప్పుడు జరిగిందా జరగలేదా అంటే ఆయన భౌతిక సంబంధమైన దాని గురించి కాదు మాట్లాడింది. చాలామంది తెలియక భౌతిక సంబంధమైన కట్టడం దగ్గరికి వెళ్ళి ఊగుతూ ప్రార్థన చేస్తారు, అవన్నీ కూడా భౌతిక సంబంధమైనటువంటి వ్యవహారం. అయిపోయింది, ఆ వాగ్దానం అయిపోయింది. యేసుప్రభు వచ్చాడు, పరిశుద్ధ పర్వతం అని పేరు పెట్టి ఉంది, ఆత్మ సంబంధమైన పర్వతం అని, సియోనుపురం అని అంటే సంఘముగా పిలువబడింది. అయిపోయింది అవన్నీ కూడా, అక్కడ సంఘం ప్రారంభించబడడం, మనకు దాని వలన సువార్త ఇక్కడ దాకా మన గ్రామాలకు కూడా చేరుకోవటం, ఇవన్నీ జరిగిపోయినాయి. కాబట్టి దేవుడు ఏమైనా నాశనం చేయగలడు, దేన్నైనా బాగు చేయగలడు. అది దేవుని గొప్పతనం. ఇప్పుడు మీరు నమ్మే దేవుడు అలాంటి దేవుడా కాదా? ఏమైనా అసాధ్యమైన దానిని సుసాధ్యము చేయగలిగిన దేవుడా కాదా? లేదా ఆయనకి ఏమన్నా అసాధ్యమైనవి ఉన్నాయా? మీరు రాసుకోండి, మీరు నమ్మే దేవుడు. మీరు బొమ్మ నమ్ముకుంటున్నారనుకో, ఆ బొమ్మ పేరు రాయండి. ఆ బొమ్మ పేరు బొమ్మ. బొమ్మ ఈ పనులు చేయగలదా చేయలేదా? ఆత్మ సంబంధమైన దేవుడి పేరు రాయండి, ఆయన చేయగలడే రాయండి. మీకు అర్థమైపోతుంది, కాగితం మీద పెట్టుకుంటాం మీరు ఇవన్నీ. కాబట్టి అందుచేత మనుష్యుడా, దేవుడైన యెహోవాకు అసాధ్యమైనది ఏదీ లేదనే సంగతిని గుర్తించుకోవాలి. కీర్తనకారుడు 115వ కీర్తనలో 3వ వచనంలో మాట్లాడుతూ ఏం చెప్పాడు అన్నట్టు, ఆయన దేవుడు ఆకాశం అందు ఉన్నాడు అని అన్నాడు. దేవుడు ఎక్కడ ఉన్నాడట? ఆకాశం అందుండి ఆయన ఏం చేస్తున్నాడంట? అంతా కూడా ఆయనకి ఇష్టం వచ్చినట్లు చేస్తున్నాడంట. ఆయనకి ఎలా నచ్చితే అలా చేస్తున్నాడు అని అన్నాడు. అంటే ఇందులో నీ ప్రేమే నా ప్రేమేం కూడా ఏమి మళ్ళా లేదు. ఆయనకి ఎలా నచ్చితే అలా చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడట. కాబట్టి అంచేత మనం భౌతికంగా మనం ఆలోచన చేసినా, ఆత్మ సంబంధంగా మనం ఆలోచన చేసినా, యెహోవా దేవునికి అసాధ్యమైనది ఏది లేదు అని గుర్తెరగాలి. ఇక మిగతా పిలువబడుతున్న దేవులుగా దేవతలుగా పిలువబడుతున్న వారు మీ ఇష్టం, మీరు రాసుకుని మీరేమని అంటారో, వాళ్ళకి అసాధ్యమా కాదా సాధ్యమా కాదా అని రాసుకుని మీరు పరిచయం చేయండి. తర్వాత 3వదిగా, మనుషులు ఎవరైతే నేను పూజింపదగిన వాడిని అని రాసుకున్నారో, అంటే రెవరెండ్ అని రాసుకున్నారో, వాళ్ళ పేర్లు రాయండి. వాళ్ళ పేర్లు రాసి ఇతనికి ఎన్ని అసాధ్యము, ఏది అసాధ్యము, ఏది సుసాధ్యము అనేది అది కూడా లిస్ట్ అవుట్ చేయండి. అప్పుడు మీరు ఎవరు నమ్మాలో తెలుస్తుంది. మనుషుడా, విగ్రహమా, ఆత్మ సంబంధమైన దేవుడా? ఎవరు ఇందులో అసాధ్యమైనటువంటి పనులను సుసాధ్యము చేయగలిగిన వాడు ఎవరు అన్నది మీకు అర్థమవుతుంది. అందుకని తెలియక మనం మనుషులు ఎమ్మటి పడతాం, విగ్రహాలు ఎమ్మటి పడతాం, అసలైనటువంటి దేవుణ్ణి విడిచిపెట్టేసి. కొంతమందిని ఎవరన్నా ఏమన్నా అంటే ఒప్పుకోరు. ఏంటంటే ఆయన మా మనిషి అని. మరి దేవుణ్ణి అంటే ఆయేం పర్లేదు, దేవుణ్ణి అంటే అస్సలు పట్టించుకోరు. సేమ్ గుట్టినట్టు కూడా ఉండదు. ఇప్పుడు ఇలాగే ఉంది, పూజింపదగిన వాడని ఆయన గురించి మాట్లాడితే వేలు పెట్టుకుంటున్నారు. మరి దేవుడి పేరు లాగేసుకుని, ఏయా నువ్వేంటి దేవుడి పేరు పెట్టుకున్నావు అని ఎవరిని అడుగుతారా? అదే ఆయన ఏదన్నా మాట్లాడటం వాటికి దెబ్బలాడికి వచ్చేస్తారు. ఈ మనుషులకి ఉన్నటువంటి తత్వం ఎలా అంటే, నేను గొప్పవాడిని అని చెప్పుకోవాలి. ఇవన్నీ ఇలా జరుగుతుండగా ఇంకొక ఆయన మొదలెట్టాడు, అంటే నేను జయశాలిని అని చెప్పుకుంటాడు. అతని పేరు కూడా రాయండి, రాసి అతనికి ఏమైనా అసాధ్యమైనది ఉందా? జయశాలి అంటే దాని అర్థం ఏంటి? మరణమును జయించి తిరిగి లేచిన వాడని. ఏ మరణాన్ని జయించాడు? యేసుప్రభు ఒక్కడే. ఇప్పటి వరకు మృతి నొందిన వాళ్ళలో పునరుద్ధానుడే, దేవుని యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడైన జయశాలుడు యేసుక్రీస్తు మాత్రమే. మనం జయశాలులుగా ఉండుటకు పిలువబడిన వారమే కానీ, ఎంతమంది జయశాలులుగా పిలువబడతారన్నది ఇక ఇతమిద్దంగా మనం వెళ్తే తప్ప ఎవ్వరికీ తెలియదు. తెలియని దాన్ని నేను నాకు సాధ్యమైపోయిందని చెప్పుకుంటే నువ్వు విర్రవీగే భ్రష్టత్వంలో ఉన్నావని అర్థం. నువ్వు అజ్ఞానం అని అర్థం. అలా పిలిచేవాడు అజ్ఞాని, పిలిపించుకునేవాడు అజ్ఞాని. ఎందుకంటే అది నీది కాదు, నీది కాని దాన్ని నువ్వు ఎందుకు ఎంపర్లాడుతున్నావు? నీకు ఇస్తారు, కంగారు పడతావేంటి? ఇప్పుడు పరుగు పంది పోటీ జరుగుతుంది. పరుగు పెట్టేవాడు ట్రాక్ మీద పరుగు పెట్టాలి తప్ప, ప్రైజ్ ఎక్కడ పెట్టారో అక్కడ పరుగెట్టేసి ప్రైజ్ తెచ్చేసుకుంటాను ఎలాగా? అది దొంగతనం అంటారు. ట్రాక్లో పరిగెట్టి నిజాయితీగా పరిగెట్టే వారందరిలో ఫస్ట్ తెచ్చుకుని దాన్ని తీసుకుంటే
అది నిజాయితీ కలిగింది. అలా కాకుండా ప్రయోజనం ఉన్న చోట పరిగెట్టుకుని వెళ్ళిపోతే మటుకు అది తీసేసుకుంటే అక్కడికి వెళ్ళి స్టేజ్ మీద పెట్టినటువంటి ప్రైజులు లాక్కొచ్చేస్తే దాన్ని దొంగతనం అంటారు, దాన్ని ఫస్ట్ ప్రైజ్ నిజమని అనరు. అలాగే ఇది కూడానే యేసుక్రీస్తు మృతునందాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు, ఆయన జయశాలుడుగా ఉన్నాడు. సో ఇలాగిన మనుషుడు తనకు నచ్చినట్టుకు ఒక్కట కాదు ఇలా చెప్పుకుంటూ వెళ్తే అనేక మంది యెహోవా దేవునికి రావలసినటువంటి ఖ్యాతిని దొంగతనం చేసి, ఆయన కుమారునికి రావలసినటువంటి ఖ్యాతిని దొంగతనం చేసి తమ యొక్క ఖాతాలో వేసేసుకుంటున్నారు. అందుకనే అసలు మనుషుడికి అసాధ్యమైనది ఏదైనా ఉందా? రెండు, విగ్రహాలకు అసాధ్యమైనది ఏదైనా ఉందా? మూడు, ఆత్మ సంబంధమైన దేవునికి అసాధ్యమైనది ఏదైనా ఉందా? కాబట్టి ఈ మూడు ప్రశ్నలు రాసుకుని రేపటికి సిద్ధం కండి. మీరేమనుకుంటున్నారో అవన్నీ కూడా ఒకసారి అన్నిటికీ సమాధానం రాసుకోండి. అవసరం ఇది, ఎందుకంటే అవివేక జనం పెరుగుతున్నారు తప్ప విజ్ఞానవంతులు ఫోన్లో ఏదో చెప్పుకుంటున్నారు కదా అని వదిలేస్తున్నారు. అలా వదిలేస్తే అలా దేవుని యొక్క నామానికి అవమానం కలుగుతుంది. అందుచేత నిజదేవుని కోసం తెలుసుకోవడానికి మనం ఎంత తాపత్రయపడేది. కాబట్టి మీరు అందరూ కూడా సత్యం ఎరిగిన వారే ఉండాలని మనసారా కోరుకుంటూ మరి ఒక రోజు దేవుడు అనుగ్రహించినట్లయితే దేవుని యొక్క మాటలను మరి ఎక్కువగా మనం తెలుసుకోవడానికి అవకాశం ఉంటుందని భావిస్తూ రేపటి దినాన్ని దేవునికి అసాధ్యమైనది ఏది లేదనేటువంటి విషయాన్ని మనం చర్చించుకుందాం. శ్రద్ధగా మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ప్రార్థన చేసుకుని దయగలిగిన మా తండ్రి, కృప కలిగిన మా దేవ, నీ ఘనమైన శ్రేష్టమైన నామాను ఇదిగో నీ సన్నిధిలో మేముటకు మీ కృపను దయచేసి ఉదయకాల సమయం నేను స్థుతించటకు కనపరచటకు మాకు ఇచ్చినటువంటి గొప్ప సదాకాశాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులను తెలియజేస్తా. ఈ ఉదయకాల ధ్యానాంశముల ద్వారా అనేకులకు సత్యమును ప్రకటించగలిగే అవకాశం మీరు మాకు అనుగ్రహించినారు. వింటున్నటువంటి ప్రతి ఒక్కరును కూడా గ్రంథమును పరిశీలన చేసి గ్రంథములు ఉన్నటువంటి వాటిని గురించి ఆలోచన కలిగి ఉండినట్లుగాని మనుషులకే కానీ విగ్రహాలకే కానీ ఎవరికైనా కూడా ప్రాధాన్యతనివ్వక మీ గ్రంథమునకు అవి మీ మాటలకు ప్రాధాన్యత ఇచ్చేవారు ఉండినట్లుగా జీవించగలనట్లుగా ఆశీర్వదించగలరని మనం చేయించినాను. మీ సన్నిధిలో ఏకీభవించున్నటువంటి ప్రతి ఒక్కరిని మీరు దీవించండి. గ్రంథ పరిశీలన చాలా ప్రాముఖ్యమైనది కనుక మరి వ్యక్తిగతమైనటువంటి విషయాల ఆలోచన కంటే దైవ సంబంధమైనటువంటి సంగతుల యొక్క ఆలోచన శ్రేష్టమని గ్రహించగలిగే జ్ఞానాన్ని బిడ్డలకు అనుగ్రహించమని, అనారోగ్య స్థితిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని బట్టి అలాగని మేము ప్రార్థించుకుంటుండగా ఎవరికైతే వారి యొక్క విశ్వాసం వలన స్వస్థపరచబడిందో వారు అనుకున్నటువంటి కార్యములు జరుగుతున్నాయో వారందరిని బట్టి సంతోషిస్తూ మీకు కృతజ్ఞతాస్థుతులను తెలియజేస్తున్నాం. అలాగే నీ సేవ పరిచయం చేయించిన ప్రతి సేవకుని కొరకును, వారి కుటుంబాల కొరకును ప్రార్థన చేయించిన నీ సత్యమును మాత్రమే ప్రకటించగలటకు మనుష్య జ్ఞాన నేర్పు మాటలతో కాక దైవ సంబంధమైన మాటలతో నీ యొక్క నిగూఢమైనటువంటి విషయంలో అందరికీ దాచుకొనకుండా చెప్పగలిగే స్థితి వారు కలిగి ఉన్నట్లుగా ఆశీర్వదించగలరని మనం చేసుకుంటూ మరొకసారి ఈ యొక్క ఉదయకాల ధ్యానం లేకపోసిన ప్రతి ఒక్కరిని మీరు దీవించి ఆశ్రయించి మహిమ కొరకు వాడుకున్నామని ప్రయాణాల్లో మా ఆలోచనలు మా యొక్క ప్రతి విధమైనటువంటి పనులలో మీ సహాయం అనుగురించి బలపరిచి తృప్తిపరచబడి మా ప్రభువును మా రక్షకుడిని సుక్రీస్తున్నామని మీ క్రీడంగా బ్రతిమాలు వేడుకుని చిన్న మా ప్రియ పరులోకి తండ్రి ఆమేన్. మీ అందరికీ వందనాలు.